సోదర సోదరి మనందరి కూడా పేరు పేరిన నమస్కారాలు. మిత్రులారా, మన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ మూడు జిల్లాలు కూడా త్యాగానికి, తెగింపుకు, తిరుగుబాటుకు కేంద్రాలు. ఇక్కడున్నటువంటి ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. నాటి రజాకారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం కానీ, దాని తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కానీ, ఈ మూడు జిల్లాలు కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినాయి. కాకతీయుల కేంద్రం మన ఓరుగల్లు జిల్లా. కాకతీయుల ఏలువడిలో ఉన్నటువంటి ప్రాంతాలు మన ఖమ్మం జిల్లా, అదేవిధంగా మన నల్గొండ జిల్లాలు. మరి ఇటువంటి ఈ జిల్లాలు ఈ నెల 27వ తేదీన జరగబోయేటువంటి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. మిత్రులారా, ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు. 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిన తర్వాత, సరే ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇద్దాం, 20 పనులు కేసీఆర్ గారు చేసినా ఒక్క పని చేయకపోయినా వీళ్ళు అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఆశపడి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏరికోరి ఎంచుకొని మరి మనం తెచ్చుకున్నాం. ప్రజాస్వామ్యంలో మార్పు సహజం, దాన్ని ఎవరమైనా స్వాగతించాల్సిందే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా ఈ మార్పును స్వాగతించిందో. మేము ప్రజల పక్షంగా ఉంటాం, ప్రతిపక్షంగా ఉంటాం, మేము తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల సంగతి ఏందో మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు ప్రకటన లేదు. 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇప్పటి వరకు దాని ఊసు లేదు. 2 లక్షల పోస్టులకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, దాని గురించి చర్చ లేదు. మెగా డిఎస్సీ 50,000 పోస్టులతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్ ఇస్తామన్నారు, దాని గురించి అసలు మాట లేదు, ముచ్చట లేదు. ఎటువంటి పరీక్ష రుసుము లేకుండా, 1 రూపాయి కూడా కలెక్ట్ చేయకుండా ప్రభుత్వ పరీక్షలను నిర్వహిస్తామన్నారు, కానీ దానికి విరుద్ధంగా ఈరోజు టెట్లో 200 రూపాయల ఫీజు ఉంటే ఈరోజు 1000 రూపాయలు కలెక్ట్ చేస్తా ఉన్నారు. జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు రద్దు చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఎల్ ఇస్తామన్నారు, పిఆర్సీ ఇస్తామన్నారు, కానీ దాని గురించి మాట్లాడడం లేదు. మరి దీని గురించి, వీటి గురించి ఎవరు ప్రశ్నించాలి, ఎవరు ప్రశ్నించాలి చెప్పండి. దీని గురించి ప్రశ్నించేటోడు ఎవడు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా? కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా? రేవంత్ రెడ్డి గారిని నిలదీయగలుగుతాడా? నిగ్గదీసి అడగగలుగుతాడా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈయన ప్రశ్నించి ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక్కరోజైనా ఉండగలుగుతాడా? ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. నిజంగా ప్రశ్నించాలంటే, నిజంగా పోరాటం చేయాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాతో మాత్రమే సాధ్యమైతే తప్ప వాళ్ళతో సాధ్యం కాదు. మిత్రులారా, ప్రజలు ఏరికోరి ఎంచుకొని మరీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చిండు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు, ఆ ప్రభుత్వం ఏం కూలిపోదు, 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం కొనసాగుతుంది. కానీ ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను మీరు ఆశీర్వదించి, మీరు ఆశీస్సులు తెలియజేసి నన్ను మండలి పంపిస్తే ప్రజాపక్షమై, విద్యార్థుల పక్షమై, విద్యావంతుల పక్షమై, గ్రాడ్యుయేట్ల పక్షమై, ఒక ప్రతిపక్షమై, ఒక ప్రజాపక్షమై, ఒక తెలంగాణ పక్షమై పోరాటం చేస్తా అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రభుత్వాన్ని ప్రశ్నించటోడు కావన్నా,
లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించటోడు కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించటోడు కావాలన్నా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తిగా ఉన్నా ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను, తెల్లారు లేస్తే నేను ప్రశ్నించే వంతు, నేను ప్రశ్నించే వంతు, నేను ప్రశ్నించేది వంతు అని ఆయన గొంతు చించుకుంటున్నాడు. ఇన్ని హామీల మీద, ఇన్ని సమస్యల మీద ఈ 5 నెలల్లో ఒక్క ప్రశ్న అయినా వేసిందా? ఒక్క ప్రశ్న అయినా వేసిందా? కానీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా